నమస్కారం.
సప్తాశ్వశమారూఢం ప్రచండం కశ్య మహాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఓం నమో సూర్యదేవాయ నమః. జయ శ్రీమన్నారాయణ. మరి ఈరోజు మనకు మాఘశుద్ధ రథ సప్తమి అనగా మాఘశుద్ధ సప్తమి, ఈరోజును రథ సప్తమి అనుకోవడం జరుగుతుంటుంది. మరి అదేవిధంగా ఈ రథ సప్తమికి మనం పురస్కరించుకొని సూర్య జయంతి వేడుకలు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంటుంది. మరి ప్రతినిత్యము కూడా విశేషమైనటువంటి అర్చనాది సేవా కార్యక్రమాలు, మరి అదేవిధంగా ఈరోజు తులసి అర్చన, సూర్యుని యొక్క ఆవాహనం. మరి మన ముఖ్యంగా మన రామాలయం యొక్క ప్రత్యేకత ఏమిటిదయ్యా అంటే రామచంద్రమూర్తి వారు సూర్యవంశస్థులు, అదేవిధంగా సీతమ్మ తల్లి చంద్రవంశస్థురాలు. మరి ఈ యొక్క సూర్యవంశస్థురాలు రామచంద్రమూర్తి వారు కాబట్టి ఆ యొక్క నిజము అనేది ఎప్పటికీ కూడా రామచంద్రమూర్తి వారు ఒకటే మాట ఒకటే భావం పితృవాక్య పరిపాలన రాజ్యాన్ని సమస్తముగా సుభిక్షంగా మరి రాజ్యపాలన చేసినటువంటి యొక్క రామతత్వం, ఆ యొక్క రామతత్వమే ఈ యొక్క మరి సూర్య యొక్క వంశస్థురాలు ఆ రామచంద్రమూర్తి వారు. అదేవిధంగా మరి ఈ యొక్క ఈ రథ సప్తమిని మనం పురస్కరించుకొని మరి విశేషంగా అర్చనాది సేవా కార్యక్రమాలు నిర్వహించబడడం జరిగింది. ఆ తదుపరి ఈరోజు మనకు విశేషమైనటువంటి ముఖ్యమైనటువంటి భోగం ఏమిటిదయ్యా అంటే స్వామివారికి పాలతో అదేవిధంగా బెల్లముతో తేనెతో ఉడికిచ్చినటువంటి ఒక బియ్యాన్ని ఉడకబెట్టి స్వామివారికి నివేదన సేవాది కార్యక్రమాలు చేయడం జరిగింది. జయ శ్రీమన్నారాయణ, జయ గోవింద.